ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో మీ ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి చెట్టు గద్దగోరు చెట్టు. దీన్ని కొన్ని దిక్కల పులిగోర చెట్టు అని కూడా పిలుస్తున్నారు. కానీ ఈ రెండు పేర్లతో రకరకాలుగా చూపిస్తున్నారు. కానీ దీనికి ఉన్న లక్షణాలు, ఈ యొక్క చెట్టులో ఉన్న అనుభవాలు అనేటి మీకు క్షుణ్ణంగా వీడియోలో వస్తాయి ఫ్రెండ్స్. ఇది క్షేమ చూస్తాను, గద్దగోరులాగా ఉంటుంది కానీ పులిగోరులాగా ఉండదు. కానీ కొంతమంది నేను తెలుసుకున్న నిజం ఏంటంటే, దీని గురించి కొన్ని దిక్కల గద్దగోరు చెట్టు అంటే ఏంటంటే ఇదే చూపిస్తున్నారు, లేదా పులిగోరు చెట్టు ఎలా ఉంటుంది అంటే ఇదే చూపిస్తున్నారు. ఎవరికి తెలిసిన రీతిలో వాళ్ళు చూపిస్తున్నారు. దయచేసి ఈ చెట్టు గురించి మీకు ఇంకేమన్నా పేరు ఉన్నా, లేకపోతే ఏ పేరుతో పిలుస్తారు ఏదైనా తెలిసి ఉంటే, మీరు ఎవరైనా ఫ్రెండ్స్ మీరు కామెంట్లో రాయండి. నాకు తెలిసిన అనుభవాన్ని ఈ చెట్టుతో ఏం చేస్తారనేది మీకు క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. కాకపోతే మీరు అనుకోవచ్చు, ఎవరినో అడిగి మీరు చేస్తున్నారు తప్ప మీకంటే అనుభవం లేదు కదా, అందువల్ల చేస్తున్నారు. ఫ్రెండ్స్, నాకు ఈ చెట్ల మీద 20 సంవత్సరాల అనుభవం అనేది ఉన్నది. చెట్లు విధానాలు తెలుసు, చెట్లు పేర్లు తెలుసు, కానీ కొన్ని దిక్కల కొన్ని కొంతమంది రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి మీకు అనుభవం చెబుతున్నాను. ఈ చెట్టు మనకు ఎలా ఉపయోగపడుద్ది ఎందుకు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా అడవుల ప్రాంతంలోనే ఉంటుంది తప్ప ఎక్కడంటే అక్కడ మాత్రం మొలవదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న ఇమేజ్ ఫోటో. మీకు వీడియో మొత్తం కూడా చూడండి. ఈ గద్దగోరు చెట్టు లేదా పులిగోరు చెట్టు ఎట్టని అనుకోండి మీరు, ఈ రెండు పేర్లతో మాత్రం దీన్ని సంబోధిస్తున్నారు ఎడబెట్టినా కూడా. మీకు ఆ రెండు పేర్లతో మీకు చెబుతున్నాను. ఇది ఎక్కువగా శత్రు వినాశనం. ఇది ఎక్కువ ఎప్పుడెప్పుడైనా సరే అమావాస్య రోజు, లేదా ఆదివారం అమావాస్య రోజు, లేదా ఆదివారం పుష్పి నక్షత్రం, లేదా చంద్రగ్రహణం సూర్యగ్రహణం, ఈ టయాల్లో దీన్ని చెట్టునకు ఎప్పుడైనా సరే ఒక చెట్టు తేనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ఆ చెట్టు తేనుకునే సమయంలో చెట్టు వద్దనకి వెళ్ళి నమస్కారం చేసుకొని, ఏ చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా సరే ముందు పసుపు కుంకుమ అనేది చల్లాలి. ఇది ఇంపార్టెంట్. చల్లిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టి, సమ్మడి కడ్డీలు ఉంటే కడ్డీలు ముట్టచ్చు. ఏమి లేని ప్రస్తుతంలో హారతి కర్పూరం కంపల్సరీగా ఇవ్వాలి చెట్టుకి. అలా ఇస్తే మంత్రం అనేది లేకపోయినా మనం తీసే సమయం గడి అనేది అపూర్వంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క చెట్టుకు మాత్రం అతీత శక్తి అనేది లభించింది. అంతేగాని కనపడిందని కత్తితో కొట్టుకురావటము, లేకపోతే దాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నంత మాత్రం చెట్టు మనం తెచ్చుకున్నామనే అనుభూతి మనలోనే ఉంటుంది. కానీ మనం తెచ్చుకున్నది మాత్రం పనిచేయదు కాక పనిచేయదు ఫ్రెండ్స్. ఇది మూలికల్లోనే అతి రహస్యమైన దాగి ఉన్నది. కానీ ఈ కనిపించే వీడియోలో చెట్టు మాత్రం ఎందుకు ఉపయోగపడుద్ది అంటే శత్రు వినాశనం. ఈ చెట్టుని చెప్పిన సమయాల్లో కానీ సేకరించుకునే పని అయితే, ఇది ఉన్న చోట శత్రువులు అనేవాళ్ళు మనకి అణిగిమణిగే ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఇది జాన పొడుగు అనగా 6 అంగుణాల ముక్క ఉండాలి. ఇలాంటి ముక్కలుగా కట్ చేసుకొని వాటికి ఎండించి బాగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక తెల్లని వస్త్రం తెచ్చుకొని దాంట్లో చుట్టి భద్రంగా వాటిని మన ఇంట్లో పూజా గదిలో కానీ వేరే మైలు తగలని చోట భద్రంగా దాపెట్టుకోవాలి. ఇలా దాపెట్టిన ఎడల ఈ యొక్క పులిగోరు లేదా గద్దగోరు అనే చెట్టుకు మనం తెచ్చుకున్న కొమ్మలు చూపిస్తున్న వీడియోలో ఇదిగో ఇట్టాగుండే కొమ్మలే తెచ్చుకోవాలి. వీటిని అలా దాపెట్టుకుంటే శత్రువులు అనేవాళ్ళు కంపల్సరీ అణిగిమణిగి ఉంటారు. ఇంటికి అష్ట దిగ్బంధనం అంటారు. అంటే ఏంటి అంటే చేతబడే ప్రయోగాలు, ఇంకా ఇతర ప్రయోగాలు, లేదా గాలి దోషాలు, ఇలాంటి ఏవైనా శత్రు పీడ మనల్ని దగ్గర కూడా రానియకుండా ఈ చెట్టు మనం తెచ్చినటువంటి చెట్టు కొమ్మలు అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో అతి పవిత్రమైనది ఈ చెట్టు, ఇది అరుదుగా లభించింది.
మీరు ఏదైనా వీడియోలో ఇలాంటి చెట్టు గురించి తెలుసుకొని ఉండ చూసి ఉండ మాత్రం వీడియోని మాత్రం చూడదు ఫ్రెండ్స్, తీసేసుకోండి. దీనికి మాత్రం అటువంటి అద్భుతమైన శక్తి అనేది ఉన్నది ఫ్రెండ్స్. లేదు మనకి ఇంటికి నాలుగు మూలల అమావాస్య రోజున ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నాలుగు పక్కల ఇంటికి గుంటలు తవ్వి ఈ యొక్క నాలుగు కొమ్మలు, కొబ్బరికాయ, నిమ్మకాయ, పసుపు కుంకుమ, కర్పూరము, పసుపుతో కలిపిన బియ్యం, అక్షంతలు ఇవన్నీ కూడాను అమావాస్య రోజున మన ఇంటికి నాలుగు మూలల నాలుగు దిక్కులు పాతి వేసుకున్నా కూడాను శత్రుపీడ కానీ, శత్రు శాసనం కానీ, మన మీద ఎవరన్నా ప్రయోగాలు చేస్తున్నా కానీ కంపల్సరీగా ఎంతోమంది నరదృష్టిని బాధపడుతుంటారు. ఇలాంటి వారికి కూడా 100% ఇది అరికట్టడంలో బాగా పనిచేస్తుంది. కానీ ఈ చెట్టుని ఫస్ట్ చూపించాను కదా, చెట్టు ఇలాగుంటదాకు కింద మొదట్లో చూస్తే ఇది ఇవే తాగుంటాయి. దీని తీగ సన్నగా పైకి చెట్టు కల్లుకొని ఉంటుంది, చెట్టు మొత్తం తీగ మొత్తం ముళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే మీకు గుర్తు, కింద మొదట్లోనే ఈ విధంగా ఉంటుంది కానీ చెట్టు పైకి మాత్రం ఇలాగుండదు. నేను ఇందాక మీకు వీడియోలో మొదళ్ళు కూడా చూపించాను, ఇదంతా మీకు చూపించేంతా కూడా కింద మొదలు, పైన మాత్రం గుట్ల గుట్ల కల్లుకొని ఉంటుంది. చెట్టు అంతా సన్నని తుమ్మాకులాగుంటుంది, తీగ మొత్తం ముళ్ళే ఉంటుంది తప్ప నున్నంగా అయితే ఉండదు. ఇది మీకు గుర్తు. అలాగనే దీన్ని మనం అందుకు ఉపయోగించుకోవచ్చు. దీన్ని లేదు అలాగాకపోయినా కూడా ఒక అంటే 6 అంగుళాల ముక్క కట్ చేసుకొని తెచ్చుకొని చెప్పాను కదా మీకు, నేను చెప్పిన టైంలో పసుపు కుంకుమ పోసి దర్వాజునకు అంటే మనం బయట నడుస్తాం కదా దర్వాజు, ఇలాంటి దర్వాజు కట్టినా కూడాను ఎలా ఉంటుందంటే ఆ ఇంటికి నరదృష్టి కానీ, ప్రయోగ దృష్టి కానీ, మాంత్రికుల వల్ల దృష్టి కానీ, లేదా మంత్రించి అక్షంతలు చల్లటం ఇలాంటి ఎన్నో చేస్తుంటారు. అలాంటి వాటికి కూడా ఇది కట్టిన చోట మాత్రం పారనే పారో ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అద్భుతమైన, ప్రత్యేకించి ఇలాంటి వాటి కోసం మాత్రం ఈ మూలికను ఉపయోగిస్తారే కానీ ఇది మాత్రం ఎటువంటి మందుల్లోకో లేకపోతే ఏదైనా ఆయుర్వేద మందుల్లోకి, నాటు మందులు పెట్టడానికి ఇలాంటి దానికి ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి చెట్టు పని చెయ్యదు. ఇది ఎక్కువగా మంత్ర విద్య, తంత్రక్రియలు ఇలాగ చేసే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. లేదా ఇంకేదన్నా మన ఇంట్లో ఏమన్నా ఎవరికైనా చేతబడి ప్రయోగాలు చేసి ఉండా, ఏదైనా గాలి దోషాలు ప్రయోగించి ఇలాంటివి ఉండా కూడాను ఈ చెట్టు నాకు దగ్గరకు మీరు చెప్పిన టయాల్లో ఈ వేరే ఈ కొమ్మ అనేది కొట్టకొచ్చుకొని ఆ బాగులేని వారికి ఎప్పుడైనా ఆ రంగణాలకు తగ్గకుండా ఉండాలి ముక్కలు, ఇవి కొట్టకొచ్చుకొని ఆ బాగులేని వారికి తూర్పుముఖంగా కూర్చోబెట్టి ఈ యొక్క కొమ్మని వాళ్ళ చుట్టూరు 3 తడవలు దిగదూడిసి తీసుకెళ్ళి ఎక్కడైనా కానీ పొలిమేరల్లో కానీ శ్మశానంలో కానీ ఆ యొక్క కొమ్మ పాతి వేసినా కూడా ఈ చెప్పిన చెడు ప్రయోగం అనేది వాళ్ళ మీద పారకుండా ఒకళ్ళు పారినా కూడాను వాళ్ళని రక్షిస్తానికి ఎంతో ఉంటుంది. కానీ ఇది దిగదూడిచేటప్పుడు ఎప్పుడైనా సరే దీనికి పసుపు పుయ్యాలా, కుంకుమతో 5 బొట్లు పెట్టాలా. ఈ పని చేయకుండా ఉత్త దిగదూడిస్తే మాత్రం పని చెయ్యనేది చేయదు ఫ్రెండ్స్. ఇది మాత్రం జాగ్రత్త. ఇలాగ కర్మ బాధలు, పిచాచ బాధలు ఇలాంటి అర్థం కాని సమస్యలను కంపల్సరీగా ఇది నెరవేర్చిద్ది. ఎందుకంటే అతీత శక్తివంతమైన చెట్టు, దీని రూపు కానీ ఈ చెట్టులో ఉన్న పవిత్రత కానీ ఇలాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కొండల ప్రాంతంలో మాత్రం దొరికి అరుదైన, అత్యంత ప్రమాదం ఉన్న దీంట్లో అతీత శక్తి ఉన్నది. దీన్ని ఏమీ తెలియకుండా ఇళ్లల్లో తెలిసి తెలియకుండా పెట్టుకున్నా కూడా దీని గుండా మంచే జరుగుద్దే కానీ చెడ్డ అయితే జరగదు ఫ్రెండ్స్. నేను చెప్పిన వాటికి మాత్రం ఈ విషయంలో దీన్ని తట్టిన మూలిక అనేది లేదు. నేను ఇదివరకు పోయిన సంవత్సరంలో మీకు కోడి గార లేదా కోడి ఆరి చెట్టు అనేది పరిచయం చేశాను, దానికన్నా కూడా చాలా పవర్ఫుల్ అని నేను మీకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దని మీ అందరినీ కోరుకుంటున్నా ఫ్రెండ్స్.